జగన్ మోహన్ గారి ప్రభుత్వం ఏంటంటే రౌడీజం కింద రౌడీజం కింద ఉంటుంది. ఏమన్నా కంప్లైంట్ చేస్తున్నాం అనుకో కేసులు అని అవన్నీ భయపెడుతున్నారు. ఇప్పుడు పేరూరు పంచాయతీ ఉందంటే ఒక చెత్త కానీ ఒక స్ట్రీట్ లైట్లు వెలిగించాం కానీ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటలేదు. ఇంకా మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఉందంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. వర్షాలు వచ్చినాయి అనుకోండి, మొత్తం రోడ్డు అంతా చలం గుడి దగ్గర నుంచి ఇదంతా 14 వార్డు మొత్తం మురికంతా రోడ్డు మీదకి వచ్చేసి డ్రైన్ వ్యవస్థ అంతా నాశనం, అదే బాగోలేదు అని చెప్ప. వాలంటీర్ వ్యవస్థ అంటే ఓన్లీ పెన్షన్ వరకు, ఇంకా తర్వాత ఇంక వాళ్ళది ఏం మనకి ఏమి అనిపించలేదు. వాళ్ళు ఏదో వస్తున్నారు, ఏదో తిరుగుతున్నారు, తీసుకుంటున్నారు. పెన్షన్ మాత్రం కరెక్ట్గా టైంకి మాత్రం తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంకా దాని గురించి ఉపకారం ఏమీ అనిపించలేదు మాకు. సంక్షేమ పథకాలు కొంతమందికి అందుతున్నాయండి, కొంతమందికి అందుతలేదు. ఇప్పుడు మాకుంది, నాకు ఫీజు రిమెంబర్మెంట్ రాలేదు, కాపు నేస్తం అన్నారు, 40-45 సంవత్సరాలు కాపు నేస్తం ఇస్తాను అన్నారు. మాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, కాపు నేస్తం లేదు. ఏంటని అడిగితే మీ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసింది, దానివల్ల మీకు అనర్హులని తప్పించేస్తారు. ఇంకా ఇది ఇంకా ఫీజు రిమెంబర్మెంట్ కూడా మాకు పెద్దగా ఏమి రావట్లేదు. మా అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఫీజు రిమెంట్ కూడా కరెంట్ బిల్లు వంకన లాగేశారు. మాకైతే మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల ఉపకారం ఏమి లేదు. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గారు విశ్వరూప్ గారు, మంత్రి గారు ఆయన పడితే అసలు విశ్వరూప్ గారు మా సైడు కొంకాబెల్లికి వచ్చి ఆ ఎలక్షన్ టైంలో వచ్చారు తప్ప ఈ రోజు దాకా అసలు కొంకాబెల్లి ఎలా ఉంది, పేరూరు పంచాయతీ ఎలా ఉందో కూడా విశ్వరూప్ గారు ఇప్పటి వరకు అడగలేదు. కనీసం పోనీ ఏమన్నా చెప్పుకుందామంటే అక్కడ కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళే మాట్లాడుతుంది తప్ప మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఛాన్స్ అసలే లేదు. అదే జిల్లా గురించి అంబేద్కర్ జిల్లా ఏర్పడి జిల్లా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే అందరికీ ఇష్టమే లేండి, ఎవరో ఇష్టం లేని వాళ్ళు ఎవరో లేరు. కానీ అది ఫస్ట్ ప్రకటనతే ఈ గొడవలో గట్ట ఉండకపోతును, తర్వాత ప్రకటన వల్ల కొంచెం వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుని ప్రజల మీదకి తోసేసారు. ఇది మాత్రం వ్యతిరేకం కాదండి, కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటే ఎవరో వ్యతిరేకం కాదు. జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అమలాపురంలో? అమలాపురంలో జనసేన ప్రభుత్వం ఈసారి గ్యారంటీగా అసెంబ్లీ వస్తుంది. పార్లమెంట్ అయితే చెప్పలేము కానీ అసెంబ్లీ గ్యారంటీగా అమలాపురం వస్తుంది ఈసారి గెలుస్తుంది. అది మేము చెప్పగలుగుతాం, మా వార్త మేము చెప్పగలం. జనసేన బాగుంది, బాగుంది. అమలాపురం ఈ కోనసీమ జిల్లాలో కొంతవరకు పట్టు ఉంది, అంతవరకు పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కర్నూలులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో చూసాం కదండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మాకైతే ఇంట్రెస్ట్ లేదు. మాకైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ జనసేన. పొత్తు అది మా వరకు చెప్పలేమండి, పొత్తు వల్ల కూడా మాకు ఏం ఉపకారం అనిపించలేదు. మాకు ఓన్లీ జనసేన విడిగా పోటీ చేయాలి, విడిగా పోటీ చేయాలి. మా అభిప్రాయం జనసేన విడిగా పోటీ చేయాలి. పవన్ కళ్యాణ్ చాలా మంది విమర్శలు చేస్తున్నారు, మంత్రులు కొడాలనా అని, విడదల రజని అని, రోజా గారు, వీళ్ళందరూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు చేయడానికి ఏముంది అండి, సీఎం దగ్గర గుడ్ విల్ పేరు సంపాదించుకోవాలి, వాళ్ళ మినిస్టర్ పదవులు అలా ఉండాలి. దానికోసం వాళ్ళు ఏమైనా చెప్తారు, ఏం చెప్తారు, ఆ మూడు పెళ్ళిళ్ళు లేకపోతే ఆ దత్తపుత్రుడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఇంకేం లేదు కదా, కొన్ని ఏమైనా విమర్శించడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇవాళ సామాన్య మానవులకి అందుబాటులో ఉండేది జనసేన ప్రభుత్వమే, ఎందుకంటే కౌలు రైతులు అవనివ్వండి, ఇప్పటం గొడవ అవనివ్వండి, వేరే సమస్య ఏదైనా పలానా చోటన సమస్య ఉందంటే జనసేన నాయకులు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత చెప్పులు చూపించడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి పదే పదే తెచ్చుకొడితే మనకే సహనం కోల్పోతున్నాం కదండి. ఇప్పుడు మనమే అధికార పార్టీ వాళ్ళే చెప్పులు తెచ్చి కేసులు పెట్టిన వాళ్ళే వాళ్ళు విమర్శించే వాళ్ళు నిక్కచ్చు అనుకోండి, విమర్శించవచ్చు. వాళ్ళ దగ్గర నిక్కర్చలేనప్పుడు వీళ్ళని విమర్శించడానికి వాళ్ళు ఎక్కడ సరిపోతారు? ఇంకా రాజధానిలో ఒకదానికే దిక్కులేదు, మూడు ఎక్కడ కడతాడు అసలు? ఒకదానికే లేదు దిక్కు, ఒకటి కట్టమని చూద్దాం ముందు. ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, 1.5 సంవత్సరాలు ఉంది, ఒక రాజధాని కట్టమనండి, కట్టి ఒక రాజధాని కంప్లీట్ అయిందని చెప్పమనండి చూద్దాం. ఏం కట్టలేడండి, అదో బొమ్మ అలా చూపించాడు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతాడు, నన్ను ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డాడు, పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు, ఇది చెప్పడం తప్ప ఆడు ఏమీ చేయలేరండి వాళ్ళు. Please subscribe to iMedia channel
and click the bell icon for more notifications.